హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇద్దరు బొట్టు పెట్టుకొని వచ్చేసారా అని అనుకోకండి. మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఇట్లే వచ్చేసామన్నమాట, కోటి షాపింగ్ చేసేసుకుందాం అనేసి. సో అదే ఇవాళ బ్లాగ్. కలెక్షన్ ఎట్లుంది, ఏంటి లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేద్దామని వచ్చేసామన్నమాట. ప్రతిసారి మనకి మాల్స్లో షాపింగ్ చేయాలి లేకపోతే ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే కష్టం. అప్పుడప్పుడు మనం స్ట్రీట్లో కూడా షాపింగ్ చేయాలి, తప్పదు. ఇట్లా 150-100 ఇట్లా ఉన్నాయన్నమాట స్టార్టింగ్లో. స్టార్టింగ్లో కంటే మనకు కొంచెం లోపలికి వెళ్తే కలెక్షన్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ మిడ్డీస్ ఇవన్నీ అయితే 150 రూపీస్ చాలా రీజనబుల్ అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే మెటీరియల్ చాలా థిక్గా అనిపించింది అన్నమాట. బ్యాంగిల్స్ అయితే ఎనీ సెట్ 100 రూపీస్ అంట, చాలా బాగున్నాయి. అంటే కొన్ని కొన్ని అవుట్డేటెడ్ లాగా ఉన్నాయి, కానీ మనం వెతికి తీసుకోవాలన్నమాట. మనకి స్ట్రీట్ షాపింగ్లో అంతే మంచిగా ఓపిక ఉండాలి అండ్ బార్గెనింగ్ స్కిల్స్ అయితే మస్ట్ అనమాట. కొన్ని నచ్చాయి కానీ నాకు వాటికి మళ్ళీ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా, అంతగా అనిపించలేదు. సో వచ్చేసామన్నమాట. ఇదైతే చాలా రీజనబుల్, మస్ట్ విజిట్ అనమాట ఈ షాప్ అయితే. షాప్కి పేరేం లేదు కానీ నేను కరెక్ట్గా చెప్తాను ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది. సెట్స్ అయితే చాలా బాగున్నాయి, ఇవైతే 150 రూపీస్ అంట. మనకి అంటే సింపుల్ సింపుల్గా వేసుకోవడానికి శారీస్ పైన, ఈవెన్ డ్రెస్సెస్ పైన కూడా పేరప్ చేయొచ్చు. ఇవి హాఫ్ శారీస్కి కూడాను చాలా బాగుంటాయి. బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా ఉంది, బట్ నేను బ్లాక్ బీడ్స్ ఎంత అనేసి అడగలేదు. కానీ ఈ ముత్యాలవి అండ్ ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం 150 ఫిక్స్డ్ రేట్ అని చెప్పారనమాట. ఏదైనా ఇంకా మనకి 150 కంటే రీజనబుల్ ఏమి ఉండవు అనమాట. ఈవెన్ మీషోలో చూసినా కూడా మనం మినిమం 150-100 ఇంతకంటే తక్కువ వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. చూడటానికి బాగుంది, ఫినిషింగ్ కూడా అనిపించింది అనమాట. ఈ జుమ్కాస్ అయితే మినిమం మనం వేరే దగ్గర ఈవెన్ ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో అయినా సరే 600-700 చెప్తారనమాట, బట్ 200-250 అంతే ఉన్నాయి. నేనైతే షాక్ అయ్యాను అనమాట. నేను వీడియో కోసం చెప్పట్లేదు, నేను కూడా ఒక పేరు తీసుకున్నా, ఇవైతే 200 అనమాట. షాక్ అయ్యా ఫస్ట్ 200 అనగానే, 200 అనిపించింది. పక్కనున్నవి అడిగితే 250 అట్లా చెప్పారనమాట. ఇవన్నీ 250 మ్యాక్స్ వీళ్ళ దగ్గర రేటు, అంతకంటే ఎక్కువ ప్రైజెస్లో ఏం లేవన్నమాట జుమ్కాస్లో. ఇవన్నీ 250 రూపీస్ అంట. ఇట్లా కొంచెం చిన్నవి ఉన్నవైతే 200 ఉన్నాయి. అండ్ మనకి ఇట్లాంటివి పైన ఉన్నాయి కదా, ఏమంటారు వీటిని, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే మాత్రము 80-100-150 ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవైతే 200-250. ఇంకా పెద్ద పెద్ద జుమ్కాస్ కావాలన్న వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. నాకు వేరే షాప్లో అడిగినప్పుడు అంత రీజనబుల్ అనిపించలేదు, కానీ ఈ షాప్లో మాత్రం తక్కువ తక్కువగానే ఉన్నాయి. నేను అసలు కొనకూడదని వెళ్ళాను, సో జుమ్కాస్ అయితే తీసుకున్నానమాట. బాగా అనిపించింది ఈ షాప్ అయితే, మస్ట్ విజిట్. మన నేను ఇందాక చూపించాను కదా ఒక షాప్, ఆ షాప్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ షాపు. సో మీరు అది గుర్తు పెట్టుకొని వెళ్ళండి. కొంచెం ఫస్ట్లోనే ఉంటుంది అన్నమాట, మీరు అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి టాప్స్ 350 రూపీస్ అని ఉన్నాయన్నమాట కుర్తీస్. ఈ కుర్తీ నాకు చాలా బాగా నచ్చింది, 350 చాలా రీజనబుల్ అనిపించింది, బాగున్నాయన్నమాట. ఈ వెస్ట్రన్ వేర్వి కూడా బాగున్నాయి, కానీ ఎందుకో నాకు ఇష్టం ఉండవన్నమాట అవి. కలెక్షన్ బాగున్నా కూడా నేను అట్లాంటివి వేయను, సో తీసుకోలేదు. ఇవి కూడా మంచిగా అనిపించాయి, ఇవి 200 అంట. ఈ టాప్ అయితే తీసుకున్నాను నేను 350 రూపీస్ మా అక్క కోసము. అండ్ నేను రూమ్కి వెళ్ళంగానే ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి మొత్తం మళ్ళీ మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ చూపించలేకపోతున్నాను బ్లాగ్లో మొత్తము నేనేం తీసుకున్నాను అనేసి, ఇక్కడ ఓన్లీ కలెక్షన్ మాత్రమే కవర్ చేస్తున్నాను. సో సేమ్ అట్లాంటి దాంట్లోనే ఇంకొక కలర్ ఉన్నిందనమాట, బట్ ఇదేంటంటే లైక్ అనార్కలి లాగా వచ్చింది, దట్టు స్లీవ్లెస్ వచ్చిందనమాట. ఇదే నచ్చింది నాకు, ఎందుకో 3x4 హ్యాండ్స్ వచ్చి మంచిగా ఉంది కదా అనిపించింది. స్లీవ్లెస్ అంటే వాడు లోపల హ్యాండ్స్ ఇచ్చినా కూడా హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి, నాకు హాఫ్ హ్యాండ్స్ పెద్దగా నచ్చవు. ఇదైతే చాలా బాగుంది అసలు. మనం బయట ఇది కొనాలి అంటే మినిమం 1000 రూపీస్ చెప్తారు, లేదంటే తక్కువలో తక్కువ 600-700 చెప్తారనమాట. ఇది విత్ లైనింగ్ 350 రూపీస్ ఉంది, నాకైతే బుర్రపాడు అనమాట 350 రూపీస్ అనిపించింది.
వీడియో కోసం చెప్తున్నాను అని అనకండి. నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదు ఇంత తక్కువ రేట్లో. నేను ఎప్పుడు స్ట్రీట్లోనే షాపింగ్ చేస్తాను, కానీ 350 రూపీస్కి విత్ లైనింగ్ ఎక్కడిస్తున్నారండి అసలు మనకు. నేనైతే షాక్ అయ్యాను. ఈ కలర్ అయితే చాలా బాగుంది. లైక్ అట్లా పింక్ కాదు, రాణి కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉందన్నమాట. ఇది వేసుకుంటే ఇంకా ఫెస్టివల్కి అయితే ఆసం ఉంటుంది. అన్నీ కొనేసుకోవాలనిపించింది కానీ ఏం చేద్దాం, మనం తక్కువ బడ్జెట్లో వెళ్ళామన్నమాట, ఇప్పుడు అవ్వదు అనేసి ఇంకా ఓకే కుదిరిన కాడికి ఆ ఒక్క టాప్ తీసుకొని వచ్చేసాను అన్నమాట. చాలా ట్రెండింగ్గా ఉన్నాయి అసలు వెస్ట్రన్ వేర్కి కూడాను. ఫిక్స్డ్ రేట్ 50 రూపీస్ అంట. 50 రూపీస్ అని నేను ఓపెన్ చేశాను అనమాట. ప్లాస్టిక్ ఉంది బట్ అయినా కూడా మనకి కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. టెంపరీ పర్పస్ ఎవరైనా చూస్తున్నారంటే కలెక్షన్ చాలా ట్రెండీగా ఉంది. 50 రూపీస్ ఏముంది మంది కాదు అనుకుంటే సరిపోయి అంతే. ఓ 50 రూపీస్ చిప్స్ ప్యాకెట్ తింటే అయిపోయింది అనుకోవాలి. చాలా బాగున్నాయి అవి అయితే బ్యాంగిల్స్. నేనైతే తీసుకోలేదు ఎందుకంటే రబ్బర్ కదా అనేసి, నాకు యూజ్ లేదనేసి. జస్ట్ టెంపరీ పర్పస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇవన్నీ 150 ఇట్లు ఉన్నాయన్నమాట. షరారా టాప్స్ అండ్ మనకి ఆలియా కట్ ట్రెండింగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఈ చున్నీస్ అయితే 150, షరారావి ఇవి అయితే 1300-1100 చెప్తున్నారనమాట. ఈవెన్ మనకి ఇవి ఆలియా కట్వి కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కూడా అంతే 1000 అబోవ్నే చెప్తున్నారు. ఓన్లీ టాప్ అయితే 800-900 చెప్తున్నారనమాట. అన్నీ రీజనబుల్ ఏం కాదు, కొన్ని రీజనబుల్ ఉన్నాయన్నమాట. అంటే క్లిప్స్ ఇట్లాంటివి రీజనబుల్ ఉన్నాయి టాప్స్. ఇవి కుర్తీ సెట్స్, లాంగ్ ఫ్రాక్స్ ఇవైతే యూజువల్ ప్రైసే చెప్తున్నారు. మినిమం 1000 రూపీస్ అబోవ్నే చెప్తున్నారనమాట. మేబీ బార్గెన్ చేస్తే తక్కువకి ఇవ్వచ్చు. మన బార్గెనింగ్ స్కిల్స్ అన్నీ మంచిగా ఉంటే తక్కువకి ఇవ్వచ్చు అనమాట. ఏమో ఇంకా అంటే మీ బార్గెనింగ్ స్కిల్స్ అంతే మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నామంటే. అదే అడిగాను అనమాట ఇక్కడ. ఆలియా కట్ టాప్ చాలా నచ్చింది నాకు. ఈ లాస్ట్ది ఎంత అని అడిగితే 1300 చెప్పారు. చెరుకులు నమ్ముకోవడానికి పనులు వస్తాయి అనేసి తీసి పెట్టేశారు ముందుగానే. అండ్ ఇవైతే ఏవైనా 10 రూపీస్ అంట. ఇటు సైడ్ ఉన్నవి మాత్రం కొన్ని 20 రూపీస్ చెప్పారు. ఇవన్నీ 10 రూపీస్ అంటే నేను షాక్ అయ్యానమాట. క్లిప్స్ సో అతను చెప్తున్నారు ఈవెన్ 10 రూపీస్ అయినా బార్గెన్ చేస్తారంట. గైస్ మనకి ఇవి 10 రూపీస్కి వస్తాయంటే అసలు ఆలోచించాలి మనము. బయట ఎక్కడైనా సరే మనం ఒక సూపర్ మార్కెట్కి లేకపోతే ఇంకా ఎక్కడైనా మాల్కి వెళ్తే అవి మినిమం 60-70-100 రూపీస్ ఉంటాయి. వాళ్ళు 10 రూపీస్ అన్నప్పుడు మరి అవి కూడా బార్గెన్ చేయొద్దు. నేను ఇక్కడ చూపిస్తున్న అదే షాప్ అనమాట ఇది. నాకు బాగా అనిపించింది 10 రూపీస్కి బార్గెన్ చేయటం ఏంటి అనేసి. వాళ్ళు ఎక్కువ డబ్బులు చెప్పినప్పుడు బార్గెన్ చేయొచ్చు, మేబీ 1000-2000 చెప్పినప్పుడు. బట్ వాళ్ళు చెప్పేదే 10 రూపీస్, అందులో ఇంకా మీరేం బార్గెన్ చేస్తారు చెప్పండి. సో నాకు అంత బాధ అనిపించింది అనమాట. 10 రూపీస్ కూడా బార్గెన్ చేస్తారు అంటే. ఇవేంటో తెలియదు నాకు అసలు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అసలు బొగ్గులాగా ఉన్నాయి, తింటారంట. ఫ్రూటా వెజిటేబులా ఏంటో తెలియదు నాకు. ఈ జ్యూటీస్ అయితే 400 చెప్తున్నారు. నాకైతే ఓకే అనిపించింది. అంత రీజనబుల్ కాదు, అంత హెవీయెస్ట్ కాస్ట్ అయితే ఏం కాదు. కొనుక్కోవాలనుకుంటే మేబీ ఇంకా బార్గెన్ చేస్తే 250-300 అట్లా ఇవ్వచ్చేమో. కలెక్షన్ అయితే బాగుంది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. బస్సులో నిద్రపోతా అంటే రుచి వీడియో తీసింది, ఎంత క్యూట్ అనిపించింది. ఐ యామ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనిపిస్తుంది కొన్నిసార్లు. హే గైస్, మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసాను అనమాట. ఇంకా ఏమేమి తీసుకున్నామని చూపిస్తాము. ఫస్ట్ ఇవి 10 రూపీస్ అని చెప్పాను కదా అక్కడ అనమాట. ఈ బ్యాండ్స్ 20 రూపీస్ ఆల్మోస్ట్ ఒక 20 వరకు వచ్చాయన్నమాట. 20 రూపీస్ అంటే ఈచ్ వన్ 150 పడింది. ఇవి మా అమ్మ కోసం మేము తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి రెండు ఈచ్ 10 రూపీస్ 20 రూపీస్ పడ్డాయన్నమాట. రెండు టూ చిన్న స్పంచెస్ తీసుకున్నాం. అండ్ క్లిప్పు ఇది కూడా 10 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్. నేనైతే షాక్ అయ్యాను అనమాట. అంటే 10 రూపీసా అనేసి ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను ఇక్కడ చెప్తాను కదా ఎక్కడ ఏంటి అనేసి, మీకు షాప్ పేరు అన్నీ చెప్తాను. సో చూడండి ఒకసారి. అండ్ ఇవి జుంకాలు అనమాట. 200 అనే ఒక షాప్లో తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇవే ఈ జుంకాస్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. అసలు మినిమం మనం ఒకవేళ బేగం బజార్ లేకపోతే ఎక్కడైనా సరే ఈవెన్ పోటీలో మేబీ వేరే పక్కన అడిగినంటే ఎక్కువ చెప్పేవాళ్ళేమో తెలియదు. నేను అక్కడే అడిగాను. అండ్ అవి అక్కడైతే 200-250 అట్లా చెప్పారనమాట. మ్యాచ్ 250ఏ చాలా పెద్దవి. ఇంకా పెద్ద జుంకాలు నచ్చే వాళ్ళు కూడా 250 రేంజ్లో వచ్చేస్తాయన్నమాట. సో ఒకవేళ మీరు పోటీకి వెళ్తున్నట్లయితే ట్రై చేయండి, చాలా రీజనబుల్. నేనైతే ఇవి తీసుకున్నాం. అండ్ ఈ టాప్
ఇది 350 చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. మా అక్క కోసం అని తీసుకున్నాం. సైజ్ చిన్నది లేదు, సరే కదా ఆల్టర్నేషన్ చేసుకుందామని పెద్దది తీసుకున్నా. చాలా పెద్ద ఉంది, చాలా ఆల్టర్నేషన్ చేయాలి, అసలు చాలా లూజ్ అయిపోతుంది. తను కూడా ట్రిపుల్ ఎక్సెల్ ఉన్నట్లుంది, తనకి ఎక్సెల్ అట్లయితే సరిపోతుంది. కానీ ఇంకేం చేస్తాం, మనకి లోకల్ షాప్లలో బండ్ల దగ్గర ఇంకా ఎగ్జాక్ట్ సైజ్ దొరకవు కాబట్టి తీసుకున్నాను అనమాట. ఇంకా ఆల్టర్నేషన్ చూపించాలి. క్లాత్ అయితే చాలా బాగుంది కదా అనేసి తీసుకున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ యూ డింట్ లైక్ మై వీడియో ఎట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.